अंदर की नमस्कार वनजारम चैनल की स्वागत नैन रोजुक हैंडमेड मिरर वर्क चूच्चो अंत इंटे मन मिर्रर्स तो रकरकाल डिजाइन्स ब्लौजेस की आलरेडी स्टिचेड ब्लौजेस एवना उ लेदा मन को पात पट चीर की क्रोत मॉडल का चुस्कें अभी रीजनबल रेट अभी इला चूपन फस्ट वी ఈ వర్క్ అండి సింపుల్ గా చిన్నగా స్క్వేర్ షేప్ లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను మిర్రర్స్ అంటే మిర్రర్స్ కావండి ఇవి రేకులు అంటాం కదా రేకులు వాటిని తీసుకొని ఈ విధంగా అతికిచ్చేసి చుట్టూ ఈ డిజైన్ చేయించుకున్నానండి ఇది మా అక్క కుట్టిందండి మా అక్క డిజైన్ చేసిన బ్లౌజ్ साफ्रा कलर अंडी ब्लैक साफ्रा कलर दाखी एम अंटे मोतम गोल जेरी जेरी बॉर्डर मोतम गोल जेरी तो बॉर्डर वी च्री इंच फोर इंच शारी की आ शारी ब्लौज टाइट इबंधी मल्ल मॉडल बैठ स्टिचिंग की अंत 800 अट्ला उठाई कदा इंटे स्टिचना हैंड्स विधा चूँ सेम इक टू लाइन्स वचनाई नेक्स्ट टू हैंड्स टू टू लाइन्स फर्स्ट वर्स की रेंडिंटिकी मध्य सेकंड वर्स अतिकिंचुकुन्नान अदे मनम संदु चुक्का अंटाम कदा आ विधा अतिकिंचुकोनी विधा डिजाइन चेसुकुन्नानंडी नेक्स्ट ब्लौज इस्तानु इदि ना नेक्स्ट ब्लौज अंडी इदि कूडा मा अक्कने डिजाइन चेसिंदी अच्छे इकड़ चूँगी इंदाक इधी सेम स्क्वायर शेप दे गानी इवी थ्री लाइन्स पेट्टुकुन्नानु अदि इंतकु मुंदु टू लाइन्स थ्री लाइन्स एंटे सारी लोपल वन टू इधी ब्लौज मोत्तम थ्री कलर्स उन्नायि काबट्टि नेनु थ्री कलर्स इधी ब्लौज आलरेडी उंटदि काबट्टि टू कलर्स तोटि दन्नि ई विधंगा कोंचेम डिजाइन ई विधंगा चेस्ते बागुंटुंदनि अंटे तन चेसिंदि इक्कड पूसा वर्क कुट्टुकुन्नानंडि गोल्स कुट्टुकुट्टि చిన్నగా దారం తోటి మన మామూలు దారం తోటి సిల్క్ దారం తోటి గోల్స్ కుట్టు కుట్టేసి ఇక్కడ పూసా వర్క్ ఇచ్చుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అండి కాకపోతే హ్యాండ్స్ కి 1 2 3 4 5 5 లైన్స్ పెట్టుకున్నాను పూసా వర్క్ వచ్చింది గోల్స్ కుట్టు అయితే ఇది కూడా సేమ్ సందు చుక్క మోడల్ అండి ఒక దాని అంటే ఇట్లా ఈ మిర్రర్ కి మిర్రర్ కి మిడిల్ లో ఈ మిర్రర్ వచ్చేటట్టు ఈ మిర్రర్ కి మిర్రర్ కి మిడిల్ లో ఈ మిర్రర్ వచ్చేటట్టు ఆ విధంగా ఫస్ట్ సెట్ చేసుకొని అతికించుకున్న తర్వాత వర్క్ చేసుకున్నానండి హ్యాండ్స్ కేమో 5 వరుసలు బ్యాక్ సైడ్ ఏమో 3 వరుసలు వచ్చే విధంగా ఎందుకంటే ఇక్కడ షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా మనం 4 5 పెట్టేసేసప్పటికి కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది ఇక్కడ కాబట్టి 3 లైన్స్ నెక్ కి 5 లైన్స్ హ్యాండ్స్ కి పెట్టేసుకున్నాను నెక్స్ట్ దాను నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ నేను మా పెళ్ళప్పుడు డిన్నర్ అప్పుడు తీసుకుంటే అది ఏమైపోయింది అంటే చాలా మెరూన్ కలర్ దానికి గోల్డ్ కలర్ దానిలా వచ్చేసింది అన్నమాట దానికి కాంబినేషన్ ఏ విధంగా అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగానే కానీ డిజైన్ హెవీగా ఉండాలని విధంగా చేయించుకున్నాను ఇది ఆల్మోస్ట్ 5-6 చీరల పైకి వస్తుంది ఆ విధంగా కలర్స్ చూస్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ జ్యోతి అని కుట్టిందండి నేను ఇంట్లో అయితే ఇంత హెవీ డిజైన్ వేసుకోలేను టైం ఉండదు అట్లాగే ఇంత హెవీ డిజైన్ కొంచెం ఓపిక ఉండి నీట్ గా కుట్టే వాళ్ళైతే బాగుంటదండి అదే మగ్గం వర్క్ చేయించుకుంటే ఏమైతుంది అంటే ఇంత బాగుస్తుంది కానీ ఒక్క దగ్గర ఒక పోగు పోయింది అనుకోండి మొత్తం గొలుసు కుట్టు మొత్తం పోతుంది అలా కాకుండా హ్యాండ్ వర్క్ చేస్తే ఏమైతుంది ఇది కొన్ని ఏళ్ల తరబడి కూడా మనకి ఎలాంటి ఖరాబ్ అవడం అనేది ఉండదు ఒక ఇక్కడ ఒక పౌ దగ్గర ఈ విధంగా అన్నా గానీ నెక్స్ట్ ది టాకా ముడేసింది ఉంటారండి కాబట్టి ఇది ఇక్కడ రాగానే ఆగిపోతుంది మొత్తం గొలుసు కుట్ట అనేది ఊడిపోవడం జరగదు హ్యాండ్స్ కి కూడా ఆల్ ఓవర్ డిజైన్ చేయించుకున్నానండి హ్యాండ్స్ కి కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ వరకు ఇది అండి ఇవి ఆల్్రెడీ స్టిచ్డ్ చేసిన బ్లౌజ్లను ఈ పక్కలు ఇవి అటాచ్ చేయకుండా ఇచ్చేస్తే తను ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చేస్తుందండి కాబట్టి మనం స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఇస్తే ఎక్కడ మనకు వర్క్ కటింగ్ అవడం గాని వర్క్ కట్ అవడం గాని అక్కడతో పూసలు గాని ఏది గాని గుడిపోవడం జరుగుతుంది కదా ఆ విధంగా ఇక్కడ జరగదు
దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి. 2000 రూపీస్కి ఆల్ ఓవర్ డిజైన్ చేసిచ్చారు అప్పట్లో, మరి ఇప్పట్లో ఏమో. ఇది నేను చేయించుకొని కూడా వన్ ఇయర్ పైన అయిపోతుంది. ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ శారీ ఉంది. ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ అన్నమాట. మధ్యలో మధ్యలో బ్రింజాల్ కలర్ బూటీస్ అట్లా వచ్చినాయి. దానికి నేను ఇట్లా హ్యాండ్ మేడ్ అనమాట. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇది ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నాము నేను మా అక్కయ్య కలిసి. ఇద్దరం కూర్చొని చూయించు అంటే నాకు వీలున్నప్పుడు నేను, తను వీలున్నప్పుడు తను, ఈ విధంగా డిజైన్ చేసుకొని కుట్టుకున్నాము. ఇంకా చూడండి, ఇవి ఏమో ఏం చాపకుట్టులాగా అండి. టాకాలు వేసుకుంటూ, చాపకుట్టు కాదు, ఇట్లా అటు ఇటు టాకాలు వేసుకుంటూ ఫిలప్ చేసుకునేది ఉంటుంది. ఇవి ఇవి మనకు డైమండ్ షేప్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవేమో రౌండ్ షేప్లో. ఇవి చిన్న సైజ్, ఇవి మిడిల్ సైజ్ అండి. ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి. ఈ విధంగా అన్నీ ఒక డిజైన్ అనుకొని ఆ డిజైన్ ఫస్ట్ వేసుకొని దానికి ఎన్ని మిరర్స్ కావాలో అన్ని మిరర్స్ అతికించుకోవాలండి. అతికించుకొని మనము వన్ బై వన్ ఏ విధంగా ఫిల్అప్ చేస్తే బాగుంటుందో ఫస్ట్ అనుకోవాలి, అనుకొని చేసుకోవాలి. ఇది నాకు సింపుల్గా 200-300 లోపలనే అయిపోయిందండి. ఎందుకు అంటే మిర్రర్స్కి వచ్చి మిర్రర్స్ 15-20 రూపీస్కి తులమండి. దారాలు, సిల్క్ దారాలు 10-15 రూపీస్కి అంతే. ఇంకా ఈ చెంకి మా నార్మల్ చెంకి ఉన్నింది కాబట్టి దాన్ని అటాచ్ చేసుకున్నాను అంతే. ఇది మొత్తం గొలుసు కుట్టు, మిర్రర్స్ తప్ప ఇంకేం లేదండి. హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్కి రౌండ్ షేప్లో కొత్త మోడల్గా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి. ఇంతకుముందు మీకు స్క్వేర్ షేప్లో చూపించాను కదా, ఇవి రౌండ్ షేప్లో. ఇక్కడ చూడండి, సైజ్ వైజ్గా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి ఇవి సేమ్ సైజ్ వచ్చేసినాయి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసేసరికి ఈ విధంగా చిన్నగా అయిపోయినాయి. సైజ్ వైజ్గా డిఫరెంట్ పెట్టేసి వేయించుకున్నాను నేను మా అక్కనే కలిసి డిజైన్ చేసుకున్నాం. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది పెద్ద మిర్రర్ వచ్చేసింది మధ్యలో. చుట్టూ ఈ విధంగా బ్లౌజ్ ఉన్న శారీ ఆరెంజ్, గ్రీన్, గోల్డ్ అట్లా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన కలర్స్తో చేసుకున్నాను. హ్యాండ్స్కి కూడా మూడు వరుసలు. ఇవి రెండు సేమ్ సైజు. ఇది వచ్చేసరికి చిన్న సైజు చూడండి. ఈ విధంగా మిర్రర్స్ లోపల డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వాటిని మనము ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఫస్ట్ అనుకొని ఆ విధంగా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకు 200-300 రూపీస్ లోపలనే హెవీ డిజైన్ రెడీ అయిపోతుందండి. కాకపోతే దానికి చాలా పేషెన్సీ ఉండాలండి, పేషెన్సీ, ఓపిక. ఒక్కొక్క బ్లౌజ్ కుట్టడానికి, స్టిచ్ చేసుకోవడానికి 1-1.5-2 మంత్స్ అట్లా పడుతుంది. ఎందుకంటే మొత్తం ఇంట్లో పని చేసుకొని నెక్స్ట్ ఉన్న ఖాళీ టైంలో స్టిచ్ చేయాలి కదా, అందుకోసం టైం పడుతుందండి. ఇట్లా మనకు సిస్టర్స్ అట్లా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే 15-20 డేస్లో అయిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేస్తాను. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఇది నేను నెట్లో సెర్చ్ చేసి డిజైన్ తీసుకొని దీన్ని నేను ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన చేసి మరీ చేసుకున్న డిజైన్ అండి. ఇది ఇక్కడ అంతా వచ్చిందే. ఇదంతా మనకు యాక్చువల్గా అయితే మగ్గం వర్క్లో అయితే ఇది మొత్తం మనకి ఏం చేస్తారు అంటే జరీతోటి ఫిలప్ చేసి లేదా జర్దోస్తోటి ఫిలప్ చేసి ఉంటారు. అంత వర్క్ చేయడానికి నాకు ఇబ్బంది, టైం ఎక్కువ తీసుకుంటుందని నేను ఏం చేశానంటే గోల్డ్ కలరు లేస్తో కుట్టేశానండి అంతే. అది మొత్తం లేసానండి. ఈ వర్క్ వచ్చేసి యాజ్ యూజువల్ మిర్రర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్. ఇక్కడ చూడండి, ఇదొక సైజు పెద్ద సైజు, ఇది మీడియం సైజు, ఇవి చిన్న సైజు, ఇవి మరీ చిన్న సైజు. అందులో లీఫ్ మోడల్ కుట్టాను. లీఫ్ మోడల్ చూడండి, అంటే మనకు స్క్వేరు, ట్రయాంగిలు, రెక్టాంగిలు, డైమండ్, నెక్స్ట్ చిన్న మిర్రరు, లీఫ్ టైప్ అంటే బొట్టు ఉంటుంది కదండి, బొట్టు ఇట్లా పొడుగు బొట్టు, ఆ మోడల్ ఉండేటివి. అందులో పెద్ద సైజు, చిన్న సైజు, ఆ విధంగా రకరకాల మిర్రర్స్ దొరుకుతాయండి. మనం ఫస్ట్ డిజైన్ ఊహించుకొని ఏ మిర్రర్ ఎక్కడ పడితే సెట్ అవుతుందో ఫస్టే ఊహించుకొని చేసుకోవాలండి. ఫస్ట్ ఇంట్లో డిజైన్ చేసుకొని ఆ మెటీరియల్ తెచ్చుకొని ఈ విధంగా అతికించుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్లూతోటి అన్నీ అతికించుకోవాలండి. అతికించుకుంటేనే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది హ్యాండ్కి వచ్చేసి ఈ వెనకాల మామిడి పిండి వచ్చింది, ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి. అటు ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఇక్కడ
ఈ మిర్రర్ సూట్ ఈ మధ్యలో ఒక ఫ్లవర్ ఒకటే చాలే అని అనుకున్నాను. తర్వాత ఏమనిపించింది, పైన అంతా ఓపెన్ ఖాళీ ఖాళీగా అనిపించింది. దాన్ని కొంచెం ఇంకేమైనా డిజైన్ చేద్దాంలే అని ఈ విధంగా లేస్ తోటి కుట్టేసి దీన్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి. ఇవి లీఫ్ టైప్లో ఉన్న, అంటే పొడుగుగా బొట్టు మోడల్, పొడుగు బొట్టు మోడల్లో ఉన్న మిర్రర్స్ ఇవి. వీటిపైన గొలుసు కుట్టు మాత్రమే. ఇవి నేను మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొకటి ఏదన్నా మిర్రర్ వర్క్ స్టార్ట్ పెట్టేటప్పుడు మీకు ఒక్కొక్క మిర్రర్ని కుట్టి మరీ చూపిస్తాను. నిన్న డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ మనకు పళ్ళు వచ్చేస్తుంది, కొంగు వచ్చేస్తుంది కాబట్టి సైడ్ కొంచెం మనకు కనబడుతుంటే కూడా ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా మంచి నీట్గా కొంచెం హెవీగా కనబడాలని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ చేస్తాను. దిస్ ఈజ్ మై నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది కూడా చిన్నగా సింపుల్గా చేసుకున్న డిజైనే కానీ హెవీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇవి పెద్ద మిర్రర్స్ అండి. ఈ పెద్ద మిర్రర్స్, ఇక్కడ వచ్చేసి చిన్న మిర్రర్స్. ఇది కూడా నేను నెట్లో చూసుకున్నాను, డిజైన్ చూసి ఈ విధంగా మోడల్ ఏ విధంగా కుట్టుకుంటే బాగుంటుందో చూసుకొని దానికి తగ్గట్టు నెక్ డిజైన్ చేసుకున్నాను ఫస్ట్. ఈ విధంగా చెప్పాను టైలర్ షాప్ అమ్మకి ఈ విధంగా నెక్ చేసేయండి. ఇప్పుడు మీకు హ్యాండ్ వర్క్స్ చూపించినాయండి. ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినాయండి. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని సైడ్స్కి మాత్రమే క్లోజ్ చేయకుండా ఇవన్నీ స్టిచ్ చేసుకున్నాక క్లోజ్ చేసుకుంటాము. ఇది మొత్తం లేస్ చూడండి, ఈ విధంగా లేస్ దొరుకుతుంది. ఇందులో సన్నగా వెడల్పుగా మనకి ఇంకా వెడల్పు కావాలంటే దొరుకుతుంది. ఇది మనం మగ్గం వర్క్లో అయితే చాలా టైం తీసుకుంటాము, చాలా ఎక్కువ కాస్ట్లీ కూడా అవుతుంది కదా. ఈ చిన్న సింపుల్ వర్క్ వచ్చేసి నాకు 350 రూపీస్ లోపల, 300 ఇంకా ఎక్కువ కూడా లేదండి, అంతే అయిపోయింది. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్దవి మిర్రర్స్ కింది సైడ్, చిన్న మిర్రర్స్ పైన సైడ్, మధ్యలో లేస్, ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి. నెక్స్ట్ బ్లౌజ్ చేస్తాను. ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఈ నెక్స్ట్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను. ఇదేంది అంటే ఉషా జెన్కో మిషన్ ఉంటుంది కదండి, ఉషా జెన్కో జనంకోనో జెన్కోనో ఉంది కదా, ఉషా జెన్కో. దాంతో ఈ క్రాస్ లైన్స్ వేయించుకున్నానండి. మా అక్క దగ్గర ఉంది, నా దగ్గర లేదు, మా అక్క దగ్గర ఉంది. దాంతో ఈ క్రాస్ లైన్స్ వేయించుకున్నాను దారంతో, మనం నార్మల్ థ్రెడ్ తోటే. తర్వాత ఈ మిర్రర్స్ అతికించుకొని చుట్టూ గొలుసు కుట్టు కుట్టుకున్నాను. హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా ఫిలప్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ బ్లౌజు కాలర్ నెక్ పెట్టుకున్నానండి. కాలర్ నెక్ వచ్చేసేసరికి ఏం చేసుకున్నాను అంటే కాలర్ నెక్లో ఈ చుట్టూ ఈ వర్క్ అనేది ఉషా జనంకో మిషన్లో వచ్చేస్తుందండి ఈ వర్క్. నెక్స్ట్ దీనికి ఈ విధంగా చిన్న మిర్రర్స్ అతికించుకొని మనం ముగ్గులాగా క్రాస్ లైన్స్ తోటి ఒకటి వేసుకున్నాను. ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి. ఇంతకుముందు చూపించాను కదా దాన్ని, అంటే మన హ్యాండ్స్కి వేసుకున్నాను కదా ఇంతకుముందు పింక్ కలర్ బ్లౌజ్లో. ఈ బ్లౌజ్లో ఇట్లా వీప్లో పెద్దగా వేసుకున్నాను కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ ఖాళీగా కనబడొద్దని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ షోల్డర్ నాకు చిన్నగా అయిపోయిందండి స్టిచ్చింగ్ చేసే. ఈ స్టిచ్చింగ్ వల్ల ఏమైంది, కొంచెం దగ్గరికి అన్నట్లే అవుతుంది, దానివల్ల ఏమైంది సరిపోలేదు. ఇంకో క్లాత్ అటాచ్ చేసామన్నమాట. అటాచ్ చేసేటప్పటికి ఇక్కడ కుట్టు కనబడకూడదని దీన్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఆ కుట్టు మీద ఈ విధంగా డిజైన్ చేసేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా అటాచ్డ్ వచ్చిందనమాట షోల్డర్ నాకు సరిపో. ఈ కాలర్ నెక్ ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైట్గా అయిపోయింది. అప్పుడు ఈ విధంగా అయితే ఇక్కడ సైడ్ మనకు కొంగు వచ్చేస్తుంది, కవర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వేయలేదు. ఇటు సైడ్ మళ్ళా కనపడొద్దు అనే దాంతో ఈ విధంగా చేసి ఇది ఒక కొత్త డిజైన్గా అయిపోయిందండి. మంచిగా చూపిస్తాను. ఇదో హ్యాండ్ పైన షోల్డర్ పైన ఈ విధంగా డిజైన్గా వస్తుంది అన్నమాట. కొంచెం న్యూ లుక్ అనిపించింది. వేసుకొని పోతే కూడా ఇది కొత్తగా అనిపించింది, కొత్త డిజైన్ లాగా. చాలామంది కూడా అడిగారు బాగుంది డిజైన్ అని. నెక్స్ట్ బ్లౌజ్ వేస్తాను. ఇది ఒక లాస్ట్ బ్లౌజ్. ఇది లాస్ట్గా అండ్ బెస్ట్ బ్లౌజ్ అండి. దీన్ని ఏం చేశానంటే శారీకి ఈ విధంగా వచ్చిందనమాట బ్లౌజ్. ఒక ప్లెయిన్ శారీ ఉంది, దానికి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసేపటికి ఏం చేసాము, ఇది హ్యాండ్స్ మొత్తం నేను ఫిలప్ చేయించుకున్నాను. ఇవి కలర్ కాంబినేషన్ చీరలో ఉన్న కలర్ను బట్టి ఈ విధంగా చేసుకున్నామండి. ఇది ఫుల్ వచ్చేసింది హ్యాండ్స్కి. నెక్కి మాత్రం సింపుల్గా చిన్నగా ఒక లైన్ ఇచ్చేసాను అంతే. అంటే మనకు హ్యాండ్స్ హెవీగా ఉండడం వల్ల ప్లెయిన్ శారీకి హ్యాండ్స్ హెవీగా ఉండి
ఇట్లా బాగా లుక్ బాగా అనిపిస్తుంది. ఈ విధంగా అన్ని డిజైన్స్ చేసుకున్నామండి. హ్యాండ్మేడ్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇంకా ఇటువంటివి ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటానండి. మీకు ఎప్పటికప్పుడు అవి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.